ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలను వెంటాడుతున్న వరుస కేసులు తెలంగాణ కాంగ్రెస్ కు టెన్షన్ పుట్టిస్తున్నాయి. వీటిని ఎలా డీల్ చేయాలన్న దానిపై తర్జన భర్జన పడుతూనే మరోవైపు దీన్ని అస్త్రంగా మలుచుకోవాలని హస్తం పార్టీ డిసైడ్ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా కేసుల గురించే చర్చ. నేతలపై వరుసగా నమోదవుతున్న పోలీస్ కేసులతో పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మొన్న గండ్ర వెంకటరమణారెడ్డి, ఆ తర్వాత జగ్గారెడ్డి, ఇప్పుడు రేవంత్ పై ఈడీ కేసులు నమోదు చేయడం. అంతేకాదు, రేవంత్ అక్రమాస్తుల వ్యవహారంలో జైలు కూడా పెడతారంటూ వస్తున్న వార్తలు హస్తం పార్టీలో ఆందోళన రేపుతున్నాయి. అయితే తమను ఇబ్బంది పెడుతున్న కేసుల్నే రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టేందుకే కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. భూపాలపల్లిలో గండ్రను ఎదుర్కోలేకనే తుపాకీతో బెదిరించారని ఇప్పటికే కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు పార్టీ నేతలు. ఇక జగ్గారెడ్డి అరెస్టు విషయంలో టీపీసీసీ బాగానే హడావుడి చేసింది. అర్ధరాత్రి వెళ్లి డీజీపీని కలిసింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే జగ్గారెడ్డిపై కేసులు పెట్టారన్న విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తామంటున్నారు నాయకులు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్పై పెట్టిన కేసు కూడా టీఆర్ఎస్ కక్ష సాధింపే అంటోంది హస్తం పార్టీ. ఇక తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి కేసుని రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకోవాలని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిని కేసులతో బలహీనపరిస్తే ఎన్నికల్లో పార్టీని ఇబ్బంది పెట్టొచ్చని టీఆర్ఎస్ భావిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. జగ్గారెడ్డి, గండ్రా, రేవంత్ ఇలా ఎవరిపై కేసులు పెడుతున్నా అవన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే అంటున్నారు నేతలు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, ఈరోజు వ్యక్తిగతమైనటువంటి కక్షలు తీర్చుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఒకటి గమనించుకోవాలి. రాజకీయాల్లో ఎవరైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ ప్రజలు గుణపాఠం చెప్పినటువంటి తీరును కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రజలంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలనేటువంటి నిర్ణయానికి వచ్చిండ్రు. ముఖ్యంగా ఈ ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రావేశాలతో ఉన్నారు. దాన్ని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, ప్రతిపక్షంలో ఉన్నటువంటి గట్టి నాయకులను ఎవరైతే అధికార పక్షాన్ని గట్టిగా ఎదురిస్తున్నారో వాళ్ల మీద కేసులు పెట్టి మొన్న జగ్గారెడ్డి గాని ఈరోజు రేవంత్ రెడ్డి గాని ఆ మీద విమర్శల దాడి చేస్తే ఈ విధంగా ఉంటదేంటటువంటి విధంగా ఈరోజు చేస్తున్నారంటే ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మొత్తానికి పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులతో ఇబ్బంది పడుతూనే దాన్నే రాజకీయాలకు అనుకూలంగా మలుచుకోవాలని డిసైడ్ అయింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.